గోదావరి జిల్లా ఆత్రేయపురం రావులపాలెం పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో వాడపల్లి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. దీనినే కోనసీమ తిరుపతిగా పిలుస్తారు. గౌతమి నది తీరాన శ్రీ వెంకటేశ్వరాలయం తూర్పు ముఖంగా ఉంది. ఈ క్షేత్రం నందలి మూల విరాట్ స్వయంభూమూర్తి ఎర్రచందనం అనే కొయ్యనందు ఉద్భవించిన పరంధాముడు. 300 సంవత్సరాలకు పూర్వమే గోదావరి నదీ తీరంలో ఇసుకనందు లభ్యమైన మూర్తిగా స్థానికుల కథనం. ఈ స్వామివారు భక్తుల కోరికలు తీర్చే స్వామిగాను సంతానం ఇచ్చే దైవంగాను ఎంతో పేరు పొందినారు. గర్భాలయం నందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనాడు. ఈ ఆలయం సభా మండపం, ముఖ మండపం, అంతరాలయం, గర్భాలయమును కలిగిన ప్రధానాలయం తూర్పు ముఖంగా ఉంది. ముఖ మండపం నందు ఉత్తరాభిముఖంగా శ్రీ వేణుగోపాల స్వామి వారు, దక్షిణాభిముఖంగా గోదాదేవి అమ్మవారు కొలువై ఉన్నారు. ఆండాలమ్మ సన్నిధిలో శ్రీ మహాలక్ష్మీ దేవిని కూడా దర్శించగలం. స్వామికి నిత్య పూజలు, సేవలతో పాటు చైత్ర శుద్ధ దశమి నుండి పౌర్ణమి వరకు తీర్థ కళ్యాణోత్సవాలు జరుగుతాయి. దశమి నాడు ధ్వజారోహణతో మొదలవుతాయి. ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం మరియు గోదావరి నదిలో తెప్పోత్సవం ఘనంగా వైభవంగా జరుగుతాయి. ద్వాదశి నాడు పొన్న వాహన మహోత్సవం, పౌర్ణమి నాడు చక్రతీర్థం, పాడ్యమి నాడు శ్రీ పుష్పోత్సవం మొదలైన ఉత్సవాలు నిర్వహిస్తారు. కోస్తా ప్రాంతం నందు 3 స్వయంభూమూర్తులుగా వెంకటేశ్వర స్వామి వారు వెలసిల్లినారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమల, తూర్పు గోదావరి జిల్లాలో వాడపల్లి మరియు విశాఖ జిల్లాలో ఉపమాకాలో ఈ 3 స్వయంభూమూర్తులను ఏకకాలంలో దర్శించుట అనాదిగా వస్తున్న ఆచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.